అందరికి నమస్కారం. భారతదేశ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు మన అన్నగారి నాన్నగారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి. మేమందరం కుటుంబ సభ్యులందరూ కుటుంబ సమేతంగా వారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాము. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. యుగం కాలం జన్మ సరిపోదు, కానీ ఆయన బిడ్డగా కాకుండా ఒక తెలుగు జాతి పౌరునిగా మాట్లాడటం నా ధర్మం. ఆయన మన తెలుగు జాతికి గర్వతగ్గ తెలుగు బిడ్డ. ఆయన మన తెలుగు జాతి కీర్తిని యావత్ ప్రపంచ పటంలో శాశ్వతంగా గర్వించేలా గుర్తించేలా పెట్టిన తెలుగు మన్నగాడు మన NTR. మనందరం మన తెలుగు జాతి ఆయనకి చాలా రుణపడి ఉన్నాం. అన్నదానం కన్నా గొప్ప దానం లేదని అన్న మన అన్న NTR. సూర్యచంద్రుడు ఉన్నంతకాలం మన తెలుగు జాతి ఆయన రామనామం స్మరిస్తూ జపిస్తూ ఉండాలి. ఈ సందర్భంలో మరొక గొప్ప మనిషి స్నేహితుడు శ్రేయోభిలాషి మనందరికి కావలసిన వారు మన అన్నయ్య గారు నందమూరి హరికృష్ణ గారు. మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. మీరందరూ విలేకరులతో పేరు పేరున పిలిచి పలకరించి మాట్లాడేవారు, సన్నిహితంగా ఉండేవారు. మీరిద్దరి నందమూరి హరికృష్ణ గారి నందమూరి తారక రామారావు గారి భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి ఆశీస్సులు మనందరికి ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు జాతి, జై NTR.